మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఈరోజు క్లాసులో మీరందరూ ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు క్లాసులో జరిగిన వాటిని రివిజన్ చేసుకుందాం. మనము నెంబరింగ్ మరియు బుల్లెట్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము ఒక లిస్ట్ని తయారు చేయాలనుకుంటే మరియు ఆ లైన్స్ అన్నిటి ముందు వివిధ సింబల్స్ను పెట్టాలనుకున్నప్పుడు మనం బుల్లెట్స్ ఆప్షన్ని ఉపయోగిస్తాము. మీరు బుల్లెట్స్ ఆప్షన్ని ప్రతి లైన్ ముందు బుల్లెట్స్ పెట్టడానికి ఉపయోగించవచ్చు. అయితే మీరు ప్రతి లైన్ ముందు నెంబర్స్ని పెట్టాలనుకుంటే నెంబరింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మనము పేజ్కి మార్జిన్ని ఎలా సెట్ చేస్తామో మీరు చెప్పగలరా? మనము ఒక పేజ్కి మార్జిన్ని సెట్ చేయాలనుకుంటే ఫార్మాట్ మెనూ యొక్క సబ్ మెనూ ఆప్షన్ అయిన పేజ్ ఆప్షన్ని ఉపయోగిస్తాము. ఇది మనకు మన పేజ్లో మార్జిన్ని వదలటానికి సహాయపడుతుంది. ఫార్మాట్ మెనూ యొక్క ఏ సబ్ మెనూ ఆప్షన్ మనకు టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చడంలో సహాయపడుతుందో మీరు చెప్పగలరా? మీరు మీ టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చాలనుకుంటే క్యారెక్టర్ సబ్ మెనూ ఆప్షన్ ఉపయోగపడుతుంది. పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేజ్ బ్యాక్గ్రౌండ్ని మార్చవచ్చు. మీరు మీ పేజ్ బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ని కూడా మార్చవచ్చు మరియు మీ పేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ను కూడా ఇన్సెర్ట్ చేయవచ్చు. బోర్డర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మీరు బోర్డర్ ఆప్షన్ని పేజ్ నాలుగు వైపులా బోర్డర్ని పొందటానికి ఉపయోగిస్తారు. ఈ ఆప్షన్ని ఉపయోగిస్తే మీ పేజ్ నాలుగు వైపులా లైన్ వస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆ లైన్స్ను చేంజ్ కూడా చేయవచ్చు. తరువాత మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. తరువాత రైటర్ ఫైల్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ప్రాక్టీస్ చేసే ఆప్షన్స్ను చూద్దాము. మొదట మీరు క్యారెక్టర్ సబ్ మెనూని ప్రాక్టీస్ చేస్తారు. తరువాత మీరు పారాగ్రాఫ్ యొక్క కొన్ని ఆప్షన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. దాని తరువాత బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ని కూడా ప్రాక్టీస్ చేస్తారు. చివరగా పేజ్ ఆప్షన్ యొక్క కొన్ని ఆప్షన్స్ను ప్రాక్టీస్ చేస్తారు. మీరందరూ రైటర్ పేజ్ని ఓపెన్ చేయగలిగారా లేదా? ఈ పారాగ్రాఫ్ను చూసి టైప్ చేయండి. మీరందరూ పారాగ్రాఫ్ని టైప్ చేశారా? మొదట మీరందరూ పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసిన తరువాత క్యారెక్టర్ సబ్ మెనూ ఆప్షన్ని ఉపయోగించి పారాగ్రాఫ్ సైజ్ని, రైటింగ్ స్టైల్ని మార్చండి మరియు పారాగ్రాఫ్ని ఓవర్లైన్ కూడా చేసి చూపించండి. మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. ముందుగా మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్, ఫాంట్ ఎఫెక్ట్స్, పొజిషన్,
hyperlink, background అనే ఆప్షన్స్ ఉండటం గమనించవచ్చు. మనం ఫాంట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మనకు కావలసిన ఫార్మాటింగ్ స్టైల్ ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్లోని వర్డ్ సైజును పెంచటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫాంట్ సైజును సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న సైజులోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్కు ఓవర్లైన్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఓవర్లైనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల డాట్ డాష్ బోల్డ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం ఓవర్లైనింగ్ రావటం గమనించవచ్చు. తరువాత అదే పారాగ్రాఫ్లో క్యారెక్టర్ సబ్మెను ఆప్షన్ని ఉపయోగించి మీరు ఫాంట్ కలర్ని ఎలా మార్చగలరో చూపించండి. మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ కలర్ను మార్చటం కోసం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో క్యారెక్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న ఫాంట్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ కలర్ మారటం గమనించవచ్చు. టెక్స్ట్ని స్మాల్ లెటర్స్లోనికి మార్చి తిరిగి క్యాపిటల్ లెటర్స్లోనికి కూడా మార్చండి. తరువాత డబుల్ అండర్లైనింగ్ ఎలా చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు అండర్లైన్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అందులోని అండర్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం అండర్లైన్ అవటం గమనించవచ్చు. తరువాత పారాగ్రాఫ్ సబ్మెనూని ఉపయోగించి పారాగ్రాఫ్ మొదట్లో మరియు చివర మీరు ఖాళీని ఎలా వదలవచ్చో చూపించండి. తరువాత డ్రాప్ క్యాప్స్ అనే ఆప్షన్ను ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో
ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న పారాగ్రాఫ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఇండెంట్ అండ్ స్పేసింగ్, అలైన్మెంట్, టెక్స్ట్ ఫ్లో, అవుట్లైన్ అండ్ నెంబరింగ్, ట్యాబ్స్, డ్రాప్ క్యాప్స్, బోర్డర్స్ అనే ఆప్షన్లు ఉండటం చూడవచ్చు. ఇందులో ఇండెంట్స్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దానిలో బిఫోర్ ద టెక్స్ట్ అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్ లోపల పై యారో మార్క్ను క్లిక్ చేసి మనకు కావలసిన స్పేస్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ కొంచెం దూరంగా జరగటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి ఇలాంటి ఆప్షన్లని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న ఇండెంట్ అండ్ స్పేసింగ్ అనే ఆప్షన్లోని ఆఫ్టర్ ద టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దాని పక్కన ఉన్న బాక్స్లో యారోని ఉపయోగించి మనం మన పారాగ్రాఫ్ తర్వాత కూడా ఎంత ఖాళీ కావాలో సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొదలు మరియు లైన్ల చివర కూడా ఖాళీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం డ్రాప్ క్యాప్స్ ఆప్షన్ని ఉపయోగించడం కోసం ముందుగా పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న డ్రాప్ క్యాప్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులోని మొదటి ఆప్షన్ డిస్ప్లే డ్రాప్ క్యాప్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే ఆప్షన్లో ఒకటిని ఇచ్చి మనకు ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ లోపల ఉన్న మొదటి అక్షరం పెద్దదయ్యి 3 లైన్ల సైజును కలిగి ఉండటం గమనించవచ్చు. తరువాత పారాగ్రాఫ్ని 2 భాగాలుగా విభజించండి మరియు బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్స్ని కూడా ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్ మధ్యలో మన పాయింటర్ను క్లిక్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగించాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ 2 భాగాలుగా అవుతుంది మరియు 2వ భాగం యొక్క మొదటి లెటర్ కూడా 3 లైన్ల అంత పెద్దది అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మనకు కావలసిన బుల్లెట్స్ మరియు నెంబరింగ్ అనే ఆప్షన్లు ఉండటం గమనించవచ్చు. మనం బుల్లెట్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన బుల్లెట్ మోడల్ను సెలెక్ట్ చేసి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ ముందు బుల్లెట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు 2వ పారాగ్రాఫ్ ముందు మన కర్సర్ను క్లిక్ చేసి తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్న నెంబరింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అందులో మనకు కావలసిన నెంబరింగ్ స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన 2వ పారాగ్రాఫ్ ముందు నెంబరింగ్ ఆప్షన్ రావటం గమనించవచ్చు. ఈరోజు తారీఖుని హెడర్గా పెట్టి పేజ్ నెంబర్ని ఫుటర్గా పెట్టండి.
ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఆ బాక్స్ లోపల ఉన్న హెడర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్లోని హెడర్ ఆన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన హెడర్ బాక్స్ లెఫ్ట్ మరియు రైట్ మార్జిన్లను సెలెక్ట్ చేసుకొని తరువాత స్పేసింగ్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో మన పారాగ్రాఫ్ పైన హెడర్ బాక్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన హెడర్ బాక్స్లో డేట్ను ఇన్సెర్ట్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఫీల్డ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్న డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన హెడర్ బాక్స్ లోపల డేట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన రైటర్ పేజ్లో ఫుటర్ని ఇన్సెర్ట్ చేయటం కోసం మళ్ళీ ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని ఫుటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని లోపల ఉన్న ఫుటర్ ఆన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత లెఫ్ట్ మార్జిన్ మరియు స్పేసింగ్లను ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత సెలెక్ట్ చేసుకున్న తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన ఫుటర్ బాక్స్ రావటం గమనించవచ్చు. మన ఫుటర్ బాక్స్ లోపల పేజ్ నెంబర్ను ఇన్సెర్ట్ చేయటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న ఫీల్డ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న పేజ్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫుటర్ పేజ్లో పేజ్ నెంబర్ రావటం గమనించవచ్చు. మీరు హెడర్ మరియు ఫుటర్ బాక్స్ని చిన్నదిగా ఎలా చేయవచ్చో చూపించండి. మరియు తరువాత పేజ్ బ్యాక్గ్రౌండ్ని కూడా మార్చండి. ఈ వీడియోని చూసి దాని గురించి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన రైటర్ పేజ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ను సెలెక్ట్ చేసుకోవటం కోసం మనం మన పాయింటర్ సహాయంతో ముందుగా మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మనం ఆ బాక్స్ లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మారకుండా మన పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మారటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ను సేవ్ చేయండి.
తరువాత మీ కంప్యూటర్ను సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరందరూ ఫాంట్ కలర్, ఓవర్లైనింగ్, అండర్లైనింగ్ లాంటి ఫార్మాట్ సబ్మెను యొక్క ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు, మరియు హెడర్ అండ్ ఫుటర్ లాంటి పారాగ్రాఫ్ ఆప్షన్స్ ని గురించి కూడా నేర్చుకున్నారు. చివరిలో మీరందరూ పేజ్ సబ్మెను ఆప్షన్ ని కూడా ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు